ఆకలితో అలమటిస్తున్న గోవుల పోషణాభారం బాధ్యతగా తీసుకుని నగరానికి చెందిన యువత ఆదర్శంగా నిలిచారు. గోవు ప్రాశస్యం తెలిసిన పండితుడు భాగవతుల మురళీకృష్ణ ఆచార్యులు విశాల హృదయంతో స్థానిక రామకృష్ణ థియేటర్ వెనుక ఆవ ప్రాంతంలో గోశాలను ఏర్పాటు చేశారు. ఐశ్వర్య గోలక్ష్మి గోశాల పేరుతో నామకరణం చేశారు. కొంతకాలం బాగానే సాగింది, గోవుల సంఖ్య పెరిగింది. అయితే కరోనా కష్టాలు ఆ గోవులను వెంటాడడంతో సరైన పోషణ లేక ఇబ్బందులు ఎదురయ్యాయి. విషయం తెలుసుకున్న రాజమహేంద్రవరం యువత పడాల శ్రీనివాస్, మాదేపల్లి కళ్యాణ్, కానిస్టేబుల్ గద్దె ప్రకాష్, వియల్పురానికి చెందిన గొర్రె దుర్గా, లక్ష్మణ్ తదితరులు ఆ గోవుల పోషణకు ముందుకు వచ్చారు. వాటిని సాకుతామని, మరిన్ని గోవులకు ఆ గోశాలలో అవకాశం కల్పిస్తామని వారు చెప్తున్నారు. ఆదివారం గోశాల పోషణకు అంకురార్పణ చేశారు. యువతంతా కమిటీగా ఏర్పడ్డారు. అక్కడ ఆశ్రయం పొందుతున్న గోవులకు పశుగ్రాసం వేసి వాటి ఆకలి తీర్చారు. ఇక నుంచి ఇక్కడ పశువులకు కావలసిన దానాను తామే సమకూరుస్తామని వారు చెబుతున్నారు.